ఒక బోకస్ మాటలకు నమ్మి పొరపాటునైనా సరే టీడీపీకి ఓట్లు వేసారా మన కర్మంతే. కానీ ఇక్కడ జగన్ అసలు ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి కానీ అన్నాడు పవన్ కళ్యాణ్. ఎవరైనా పవన్ కళ్యాణా? ఆయన గెలిచాడా? ఆయన అభ్యర్థి అయినా ఒక్కడ గెలిచాడు, కానీ పవన్ కళ్యాణ్ గెలిచాడా? గెలవలేదుగా, గెలవడు కూడా. ఎందుకంటే 10 సోట్లు వేసుకో మనం, 10 సోట్లు వేసినా గెలవడు. ఎందుకంటే ఆయనకు మేనిఫెస్టో ఏది వర్జనాలు, అసలు ఆయన మీద ఆయనకు నమ్మకం ఉందా? మనం కలిసి వస్తేనే గెలుస్తాం అన్నాడు. 10 మంది కలిసి వస్తే గెలుస్తారా? ఎంత గెలుస్తాం? మెయిన్ ప్రజల అభిమానం కావాలి. పవన్ కళ్యాణ్ గారు, ఆయనకి ముఖ్యమంత్రి యోగ్యత లేదు. ఎందుకు లేదంటామేమో, ఆయన ముఖ్యమంత్రి హోదా ఉండే ఏ వ్యక్తి అయినా ఎదుటి పార్టీ వాళ్ళని విమర్శిస్తారు, కానీ చెప్పులతోటి కర్రలతోటి ఊపరు, తిట్టరు, ఊపిరు. అది జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండా ఏనాడైనా బూతు మాట్లాడా? అది లేదు. ఈ పవన్ కళ్యాణ్ గారు ఉండాడో లేదో, డబ్బులకు మాట్లాడాడు, సినిమా డైలాగులు మాట్లాడాడో తెలియదు, కానీ దుర్మార్గంగా మాట్లాడాడు. కానీ చివరికి ఒక మాట, ఇప్పుడు నారా లోకేష్ వైసీపీ కొంతమంది గూండాలు ఉన్నారు, వాళ్ళ పేర్లన్నీ రెడ్ బుక్లో నోట్ చేసి పెట్టుకుంటున్నాను, రేపు మా ప్రభుత్వం వస్తే కట్రాలతో పరిగెత్తిస్తాను వాళ్ళందరూ అంటున్నాడు. ఆయన పరిగెత్తాలి ఇప్పుడు, అసలు ఆయన పరిగెత్తాలి ఇప్పుడు. ఎందుకంటే ఆయన రాడు కదా, ఆయన రాడు. పైగా వైఎస్ఆర్ వాళ్ళు అంత రౌడీజం చేయరయ్యా. వీళ్ళు గుండెల నుంచి అభిమానం సంపాదించుకొని ఓట్లు వేపించుకుంటారు, కానీ రౌడీజాలు చేసి. లోకేష్ ఒక్కొక్క మాట అంటున్నాడు, 40 కేసులు 14 కేసులు ఉంటేనే ఏంటి పదవులు, ఏంటి పదవులు అయ్యి నామినేట్ పోస్టులు అంటే ఊళ్ళల్లో తగాదు పెట్టడానికి మాట్లాడుతున్నావా? ఎవడన్నా ఉడుకునే ఎత్తురోడు ఉంటాడు ఊళ్ళల్లో గొడవలేక, అది దుర్మార్గం కదా, అట్లా మాట్లాడకూడదు. నాయకుడు ప్రేమతోటి అభిమానం సంపాదించి ఓట్లు వేపించుకో, తప్పు లేదు. ఇట్లా రెచ్చగొట్టకూడదు, ఇలాంటి దుర్మార్గమైన మాటలు మాట్లాడు కాకు. ఇలాంటి దుర్మార్గమైన మాటలు మాట్లాడామంటే ప్రజలు నీకు బుద్ధి చెబుతారు. ఇలాంటి నిజమైన రాజకీయాలు చేయమాకు లోకేష్, భవిష్యత్తులో ఎదగాలనుకుంటే ప్రేమతో సంపాదించుకో. అది